హరివాస్తు ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. ప్రస్తుతం నేను బిహెచ్ఎల్ హైదరాబాద్లో ఉంటున్నాను. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే ఒక యూట్యూబ్ ఛానల్ని నేను తయారు చేశాను. నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాస్తుశాస్త్రంలో మనం ఒక అంశం గురించి నేర్చుకుంటున్నాం. ఈ అంశం ఏంటి అంటే, మన ఇంట్లో దేవుళ్ళను ఎక్కడ పెట్టాలి అనేది ప్రధాన విషయం. అబ్జర్వ్ చేయండి. సో దేవుళ్ళు అంటే, మీకు పూర్వం వచ్చేసేసి ఒక చిన్న కథ చెప్తాను. కథ అంటే ఇది ఒరిజినలే. అసలు ఏ విధంగా దేవుళ్ళు మన ఇంట్లోకి వచ్చారు పూర్వం, మీరు ఒక 300-400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాల క్రితం తీసుకుంటే, అసలు మన ఇంట్లో దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు కానీ ప్రతిమలు కానీ విగ్రహాలు కానీ పెట్టేవాళ్ళు కాదు. ఇది ఏ విధంగా వచ్చింది అనేది ముందుగా మీరు నేర్చుకోవాలి. పూర్వం ప్రతి ఊరు, ఒకవేళ ఊరు అనుకుందాం, ఇది విధంగా ఊరు ఉంటే ఈ ఊరికి సంబంధించి తూర్పు లేదు అంటే కనుక ఈశాన్యం వైపుగా చిన్న చిన్న నదులు, ఓకే, లేదు అంటే చెరువులు ఉండేవి. ఈ చెరువుల్లో స్నానం చేసి అక్కడి నుంచి గుడికి వెళ్ళి ప్రార్థించి అందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. రాను రాను కాలానుగుణంగా మేము అంత దూరం వెళ్ళలేకపోతున్నాము, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, రాజులు కూడా ఏదైతే ఊరు ఉంటుందో ఊరికి 1-2 కిలోమీటర్ల దూరంలోనే దేవుళ్లకు సంబంధించిన గుళ్ళు కానీ జాతరలు కానీ ఏ విధమైనటువంటి ఉన్నా దూరం చేసేవాళ్ళు. తరువాత రాజులు ప్రతిరోజు ఊర్లో గుండా బయటికి వెళ్ళి ఈ 2-3 కిలోమీటర్లు వెళ్ళి పూజ చేసుకొని రావడం అనేది కష్టంగా మారి, రాజులు వారు ఏం చేశారంటే, చిన్న గుడిని ఏదైతే వాళ్ళ కట్టడం ఉంటుందో రాజకోట, ఈ కోటకి దగ్గరలో కట్టి ప్రతిరోజు అక్కడ ప్రార్థించడానికి వెళ్ళేవారు. సో ఈ విధానం ఊర్లో వాళ్ళు చూసి వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళకు అనుకూలంగా చిన్న గుడి కట్టారు. సో ఈ గుడి కట్టడం వల్ల వాళ్ళు ఇంట్లోనే స్నానం చేసుకొని ప్రతిరోజు గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు. సో దాని తరువాత మెల్లిమెల్లిగా ఏమైందంటే, రాజు ప్రతిరోజు అదే కోటలో ఉన్న గుడికి వెళ్ళకుండా ఇంటి లోపలనే ఒక మూలకు ఎక్కడో ఒక చోట ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోవడం అనేది చేసుకొని అక్కడ పూజ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇదే విధానం మళ్ళీ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత మనం స్నానం చేసి అక్కడ దాకా వెళ్ళాలా, మన ఇంట్లోనే చేసుకుందాం, లేదంటే మన ఇంట్లోనే ఒక మూలకు ఎక్కడన్నా చిన్న గుడిలాగా చేసుకుందాం, ఆ విధంగా మళ్ళీ ఇంటి లోపలికి ఈ ఏదైతే దేవుళ్ళకు సంబంధించిన ఫోటోలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఈ విధంగా మన ఇంటికి వచ్చింది. ఒరిజినల్గా చెప్పాలంటే దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు పూర్వం ఇంట్లో పెట్టేవారు కాదు. రాను రాను కాలానుగుణంగా సమయం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఉదయమే వంటలు చేసేవాళ్ళు, ప్రతిరోజు 4-5 గంటలకు లేచి చెరువులకు వెళ్ళి స్నానాలు చేసి గుడికి వెళ్ళి వచ్చే టైం కూడా చాలామందికి ఉండేది కాదు. సో ఆ విధంగా ఈ ఫోటోలు మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం అనే సాంప్రదాయం మొదలైంది. ఓకే, ఇవన్నీ అనుకూలానికి సంబంధించినవి. అయితే ప్రస్తుత జనరేషన్ ఈరోజు చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇండ్లల్లో కూడా చాలామంది ఈ దేవుళ్ళు ఎక్కడ పెట్టాలనేది చాలామందికి ఒక ప్రశ్నగా మిగులుతుంది. అసలు ఎక్కడ పెట్టాలనేది మీకు అబ్జర్వేషన్ చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దేవుళ్లకు సంబంధించి మీకు శివుడు, దానితో పాటుగా గురుడు ఎక్కడ ఉంటారనేది మీకు ఐడియా ఉందా? ఇక్కడ ఉంటారు, నార్త్ ఈస్ట్ ఈ కార్నర్లో మీకు వాస్తు పురుషుని యొక్క తల ఉంటుంది. దీనితో పాటుగా ఈశ్వరుడి స్థానం ఇదే, దాంతోపాటుగా గురుడి యొక్క స్థానం కూడా ఇదే. సో మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఐడియా ఉందా? ఈశాన్యం గుండా సూర్యుడు మొదలైన తరువాత నుంచి 9 గంటల ప్రాంతం వరకు మీకు పాజిటివ్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఇక్కడి నుండి ఈ విధంగా వస్తాయి, ఇక్కడి నుండి ఈ విధంగా వస్తాయి. ప్రతిరోజు మనం ఇక్కడ పూజ చేయడం వలన ఈ ఇన్ఫ్రారెడ్ రేస్, దాంతోపాటుగా
ఇక్కడ ఉండే గురుడు కావచ్చు లేదంటే ఈశ్వరుడు కావచ్చు, ప్రతిరోజు ఈ ప్లేస్లో మీరు పూజ చేసినట్లయితే వీళ్లకు సంబంధించినంత వరకు పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఈ ఇంట్లో నివసించే వారికి కలుగుతుంది. ఇది అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ మీకు ఇక్కడ కుదరలేదు, ఇంకో ప్లేస్ ఉంది ఇక్కడ మీ ఇంటికి మధ్య భాగం, మధ్య భాగానికి ఇటువైపు, ఇక్కడైనా పర్వాలేదు, కరెక్ట్ మధ్య భాగం తీసుకుంటే పర్వాలేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది అటు తీసుకోవాలా ఇటు తీసుకోవాలా అనుకుంటే మధ్య భాగం నుంచి అటువైపుకి వెళ్ళిపోండి. అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరుంటారు? సూర్యుడి స్థానం, ఇంద్రుడి స్థానం, జయంత, ఇవన్నీ మేజర్ పాజిటివ్ దేవీ దేవతలు. సో ఇక్కడ తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీకు ఇక్కడ కుదరట్లేదు, మాకు ఇక్కడ డోర్లు ఉన్నాయండి, చిన్న రూమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు సింపుల్, ఒకవేళ మీకు స్థలాలు ఎక్కువ ఉన్నా కూడా ఇంకో ప్లాన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇంటి మొత్తానికి మధ్య భాగం, మధ్య భాగంలో మీరు తీసుకుంటే దేవుళ్ళను ఇటు పెట్టి ఇటు మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కుదరకపోతే ఇక్కడ దేవుళ్ళను పెట్టి వెస్ట్ వైపు అంటే పడమర వైపు కూడా మీరు మళ్ళీ పూజ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కుదరకపోతే వెస్ట్ సెంటర్లో కూడా మీరు దేవుళ్ళ ప్రతిమలు పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటవది, రెండవది, మూడవది, నాలుగవది. ఒకవేళ మీకు ఇక్కడ వరకు ఒక రూమ్ ఉంది, ఇక్కడ వరకు ఒక రూమ్ ఉంది అన్నప్పుడు ఇక్కడ మీరు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ 1, 2, 3, 4 ఇవన్నీ పాజిటివ్. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణంలో మీరు పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం నిషేధం. నాకు తెలిసిన కొంతమంది వాస్తు సిద్ధాంతులు, మీకు పూజ గది ఎక్కడ సార్ తెలుసా? ఇక్కడ. ఇది ఎవరి భాగం అంటే తెలుసు కదా, యముడు. యమస్థానంలో పూజ గది ఇవ్వడం అనేది ఎంతవరకు తప్పు అనేది మీరు ఆలోచించండి. నేను నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది వాస్తు సిద్ధాంతులు అడిగినప్పుడు ఇక్కడ కూడా పెట్టొచ్చు అని చెప్పి చెప్పేశారు. అంటే వాళ్ళకి ఎంత వాస్తు పరిజ్ఞానం ఉంది అనేది మీరు కూడా ఆలోచించండి. సో ఎట్టి పరిస్థితుల్లో దక్షిణముఖంగా రాకూడదు. అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ వరకు ఇక్కడ ఎక్కడ కూడా పూజ గది నాట్ అలౌడ్, ఖచ్చితంగా నాట్ అలౌడ్. ఓకేనా? ఇవన్నీ నెగిటివ్ దేవీ దేవతలు నివసించే స్థలం. సో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ నెగిటివ్ దేవతలు ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే మీకు ఏమవుతుంది, ఐడియా ఉందా? వీళ్ళ యొక్క ఆశీర్వాదం మీకు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని నాశనం పట్టించే వాళ్ళు. సో దేవుళ్ళను కూడా వాళ్ళు నాశనం పట్టించి మీ ఇంటి మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్య భాగం నుంచి ఇటువైపుకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. మీరు పూజ చేయాలంటే అన్నిటికంటే శ్రేయస్కరం తూర్పు ముఖంగా. అది సాధ్యపడినప్పుడు మీరు పడమర ముఖంగా కూడా పూజ చేసుకోవచ్చు. నేను ఎట్లయితే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మొత్తం ఇంటికి సంబంధించిన స్థలం. ఇందులో ఇది మీ ఇల్లు, ఈ ఇంట్లో ఎక్కడెక్కడ స్థానాలు ఉన్నాయి. ఓకేనా? ఇది నేర్చుకోండి, దీన్ని పాటించండి, అందరూ సుఖ సంతోషాలతో ఉండండి. ఇది నేను కోరుకునేది. సో నా వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన బంధుమిత్రులు, స్నేహితులు, లేదంటే ఇంకెవరన్నా ఆఫీస్ కొలీగ్స్, పక్కింటి వాళ్ళు, షాపులో వ్యక్తులు ఉండొచ్చు, అందరికీ నా వీడియో షేర్ చేయండి, వాళ్ళని లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.